వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నీరజ. తిరుమలగిరి మండల ప్రజల దశాబ్దాల కల స్వప్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు. ఈ కళ సాకారం జరిగేనా? సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని గత 2-3 దశాబ్దాలుగా ప్రజలు, ప్రజా సంఘాలు పోరాడుతున్నా నేటికి ఆ కళ సాకారం కాలేదు. కాలక్రమంలో ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు మారినా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటులో ఎలాంటి ముందడుగు పడలేదు. బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల పేద విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదవలేక విద్యకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా అధికారంలో ఉన్న పార్టీలు కేవలం కప్పదాట వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారనేది చారిత్రక వాస్తవం. 20 ఏళ్ల క్రితం తిరుమలగిరి గ్రామ పంచాయతీకి వచ్చిన విరాళం 1 లక్ష రూపాయలు పెట్టి ప్రభుత్వ జూనియర్ కాలేజీ కోసం 5.5 ఎకరాల భూమి కొన్నారు. కాలేజీ నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేశారు. ఆ భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నుపడి కబ్జాకి గురైందని ఈ క్రమంలో శంకుస్థాపన శిలా ఫలకాన్ని ధ్వంసం చేసి పంట పొలాలుగా మార్చివేశారని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. తిరుమలగిరికి చెందిన కొంతమంది స్వార్థ రాజకీయ నేతలు తమ సొంత కాలేజీలకు ఆర్థికంగా నష్టం వస్తుందనే భయంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటుకు మోకాళ్లు అడ్డుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంత స్వార్థ రాజకీయాల నేతలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి తమ రాజకీయ పలుకుబడితో తిరుమలగిరి మండలంలో ఎలాంటి ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు జరగకుండా చక్రం తిప్పుతున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గదారి కిషోర్ కుమార్ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం తిరుమలగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. నమస్కారం, నా పేరు ఎల్సోజ్ నరేష్. నేను తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలగిరి మండల ఉపకేంద్రం పూర్తిగా అభివృద్ధికి దూరమైపోయింది. కిషోర్ కేవలం మాటలకే కిషోర్ పాలన అంకితమైపోయింది. తిరుమలగిరి మండల కేంద్రంలో ఎన్నో సంవత్సరాలు చూసినటువంటి పేద విద్యార్థి లోకం జూనియర్ కళాశాల, ఆ జూనియర్ కళాశాల జాగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నట్టు కూడా మరి ఎమ్మెల్యే గారు చూస్తున్నట్టు పోవడం వారి యొక్క అహంకార నిదర్శనానికి మనకు ఇక్కడ ప్రత్యక్షంగా అవపడతా ఉంది. నెల్లిబాడ తండలో 5 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని కూడా కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆక్రమించుకొని కబ్జా చేసి ఉంటే మీ మున్సిపాలిటీ మీటింగులో ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చినా కూడా వారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఆ కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతా ఉంది. జూనియర్ కాలేజీ స్థలము ఆ రోజుల్లో సుమారు 5.5 ఎకరాల భూమి కొనుగోలు చేసి గ్రామ పంచాయతీ నుండి విద్యా సంస్థకు అప్పచెప్పడం జరిగింది. గతంలో ఉన్న పాలకులు, మంత్రులు వచ్చి అట్టి భూమిపై ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగింది. కానీ ఆ కాలేజీ స్థలం ఏదైతుందో ఇనాగ్రేషన్లకే పరిమితమైంది తప్ప అక్కడ పని మాత్రం జరగలేదు. కానీ ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే గాదిరి కిషోర్ గారు స్థలాన్ని సందర్శించి నేను ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల నేను కట్టిస్తా, ఇక్కడున్నటువంటి ప్రజలకు హామీ ఇచ్చిండు. కానీ ఇప్పటివరకు హామీని నెరవేర్చలేదు. కానీ ఇక్కడున్న ఆ స్థలంలో అన్యాక్రాంతం కాకుండా ఇక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం జరగాలి. ఇప్పటికే ఈ పరిసర ప్రాంత ప్రజలు ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాల అనాక్రాంతం కావడానికి ప్రధాన కారణం ఈ స్థానిక ప్రజాప్రతినిధులు అని చెప్పేసి, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికార పార్టీ నాయకులు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఆ అపోహల నుండి మీరంతా బయటపడాలంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్థలాన్ని ఏమంటే మీరు ఆక్యుపై చేసుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం చేయాలి. మీరు చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జెండాలు నాటి ప్రజలకు గుడిసె రేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు దుస్సా రామ్మూర్తి, తిరుమలగిరి స్థానికుని. జయభారత్కు సంబంధించినటువంటి బీసీ పోరాట వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి. ప్రజలు ఆ రోజు జూనియర్ కాలేజీ కోసం దాతలు ఇచ్చినటువంటి చందాతోటి 1 లక్ష రూపాయలు పెట్టి 5 ఎకరాల భూమి కొని విద్యాశాఖకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూమిని ఈరోజు కొంత రోడ్లు తీసి వెనక ప్లాట్ల కోసం, కొంత భూమి ఆ
ఇచ్చినటువంటి వాళ్ళు దున్నుకోవడం దానంత కబ్జాలు చేసిండు ఆ భూమి ఇప్పటి వరకు తిరుమలగిరిలో పీజీ కాలేజీ వరకు కూడా ప్రైవేట్ కాలేజీలు ఉండంగా ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజీ కట్టలేకపోవడం ప్రభుత్వం ఇక్కడ డిగ్రీ కాలేజీ మూడు జూనియర్ కాలేజీలు పీజీ కాలేజీ నడుస్తున్నప్పటికీ కూడా ఒక జూనియర్ ఇక్కడ ఉన్న బీసీ విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు ఎస్టీ విద్యార్థులు వాళ్ళంతా కూడా నష్టపోతుండ్రు ఎక్కడికో దూర ప్రాంతాలకు పోయి చదవాల్సినటువంటి అవసరం వస్తుంది ఇక్కడ ప్రభుత్వ కాలేజీ లేకపోవడం వల్ల ఆ ప్రభుత్వ భూమిని ఉన్న భూమిని కూడా కబ్జాలు చేయడం వల్ల ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు చేసేటువంటి ఈ పనుల వల్ల ఇక్కడ కాలేజీ రాకపోవడం జరిగింది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు ప్రైవేట్ కాలేజీలు ఉండి కాలేజీ మీద శ్రద్ధ లేకుండా ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీని రాకుండా చేసిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తొలుతలో కూడా జూనియర్ కాలేజీ కట్టిస్తున్నటువంటి వాగ్దానం చేసి స్థానిక ఎమ్మెల్యే ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ తిరుమలగిరి అభివృద్ధి చెందేటువంటి తిరుమలగిరిలో ఒక కాలేజీని కట్టేయలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడికి కేసీఆర్ రెండుసార్లు వచ్చిపోయి ఇక్కడ వాగ్దానం కూడా చేసి కాలేజీ కట్టిస్తామని ఆ కాలేజీని కూడా వదులుకున్నటువంటి పరిస్థితి ఆ ఉన్న భూమిని కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి ఆ భూమి కూడా ఈరోజు ప్రభుత్వానికి లేదు ప్రజలకు కూడా లేదు ఎవరెవరో కబ్జాలు చేసినటువంటి ఆ భూమిలో కబ్జాలల్లో ఉన్నారు దానికి రోడ్లు తీసిండ్రు వెనక ప్లాట్ అమ్ముకున్నారు ప్లాట్కు అమ్మే వాళ్ళే తీసిండ్రు ఎవరు తీసిండ్రో కూడా తెలియదు ఆ ప్రభుత్వ భూమిని మాత్రం కాజేసిండ్రు దాంటి చలకలేసిండ్రు దాంటి పంట వేసిండ్రు ప్రజలిచ్చే చందాలతో చేసినటువంటి భూమిని ప్రభుత్వం ఆక్వై చేసుకొని జూనియర్ కాలేజీను వెంటనే నిర్మించాలని లేని పక్షంలో జై భారత్ బీసీ పోరాట కమిటీ ఆందోళన కార్యక్రమాన్ని చేపడదామని మేము తెలియజేస్తున్నాం. నా పేరు మూల వెంకటరెడ్డి. భారతీయ జనతా పార్టీ తిరుమల మున్సిపల్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. గత కొన్ని ఏళ్ళుగా ప్రభుత్వానికి ఇంటరాప్ బోర్డు సెక్రటరీ వారికి కాలేజీ భూమి జాగా ఇవ్వడం జరిగినది. దాన్ని కొంతమంది నాయకులు అమ్ముకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సారాయి దుకాణం మీద వసూలు చేసి కొన్నారు. దీన్ని కొంతమంది పెద్ద నాయకులు కూడా దాన్ని జమ చేసి ఉన్నారు. వారు దానికి విరాళంగా కొంత భూమిని కూడా సమకూర్చినారు. మరి కాలేజీని దామారెడ్డి గారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దామారెడ్డి గారు శంకుస్థాపన చేసినారు. అప్పటి నుండి ఈ శిల పలకల్ని దాన్ని అదేవిధంగా పడిపోయినది. కాలేజీ ఎవరు వచ్చారని నిర్మించలేరు. ఎన్నికల ముందులో హామీచ్చిపోతున్నారు కానీ ఇంతవరకు దాని నిర్మాణం జరగట్లేదు. మరి గాదర్ కిషోర్ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడున్న రన్నింగ్ గవర్నమెంట్ కూడా గత ఎన్నికలలో ఒప్పుకున్నారు. దాన్ని పట్టించుకోవడం లేదు. ఇంతవరకు చుట్టూ శ్రీరాపేట కానీ ఇటు జనగాం కానీ ఇటు తొరుగు కానీ ఇటు మోత్కూరు కానీ పోవాల్సి వస్తుంది. విద్యార్థులందరూ చాలా ఆందోళనలో ఉన్నారు. విద్యార్థులు ఈ కాలేజీని ఇమిడియట్లీగా నిర్మించాలని మా బీజేపీ పార్టీ నుంచి శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్